హేమామి నాయకులు కాంటాక్ట్ చేసినప్పుడు మార్జిన్ 20,000 30,000. ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితులు, మాజీ మంత్రివర్యులు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వారు, ఎంతో మందిని కార్పొరేటర్లు సర్పంచ్ అయ్యారు. కాబట్టి వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ కూడా మాట్లాడదాం. ఈ లోపల ఇంకేమైనా పెద్దలు ఏమైనా సూచనలు, ఎందుకంటే ముఖ్యమైన ఎలక్షన్ల విషయం పెద్దలు, మాజీ మంత్రివర్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి వసరా సారయ్య గారిని దిశానిర్దేశించారు. నాయకత్వం కాస్త శ్రమ తీసుకుంటే అందరికీ న్యాయం జరుగుతుందనే విషయాన్ని గుర్తించడానికి, మరి ప్రధానంగా సంజయ్ గారు మీ అందరికీ ఇప్పుడు 2 మండలకు వస్తుంది. చాలా కూల్గా ముందంత స్పీడ్ పోయినప్పుడు 4 రకాల మంది పంచుకునే అధికారం 2014లో అప్పుడే రావడం, కొద్దోట్లతో ఓడిపోవడం, మరి ఆనాడు ఉన్న 4 సర్పంచులలో 2, ఒకరు ఈనాటి సారంగాపురం మండలం, మన మల్లేశం అయితే బీర్పూర్ మండలం నుంచి సుభాష్ గారు ఉండ్రి. ఆ తర్వాత పార్టీ చేస్తున్న ఎన్నో అభివృద్ధి పనులకు ఆకర్షితులై చాలామంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, అదేవిధంగా మన ఎంపీపీ గారు వీళ్ళందరూ పార్టీ చేరారు. ఆ 4.5 సంవత్సరాల్లో ఒకవైపు కార్యకర్తలను బలోపేతం చేసుకుంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ, ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి ఫలాలు మనం ఓడిపోయినామని చూడకుండా నియోజకవర్గం అంతటా మాదిరిగానే మన బీర్పూర్ సారంగాపురం మండలం కూడా ఎన్నో కార్యక్రమాలు తెచ్చుకున్నాం. గ్రామాన సిమెంట్ రోడ్లే కానీ, మిషన్ కాకతీయలో చెరువులు మంచిగా చేసుకోవడమే కానీ మెజారిటీ ఇచ్చి గెలిపించింది. 2 మండలాలు కలిపితే మనకు ఒకే ఒక్క బూత్లో కొద్ది ఓట్ల మైనస్ మంగేళలో, ఓవరాల్గా ఆ గ్రామంలో మనకు మళ్ళా ఆధిక్యత వచ్చింది. అంటే మన పైన చాలా బరువు బాధ్యత ఏర్పడ్డది. ఇవాళ ప్రతి గ్రామంలో మెజారిటీ వచ్చింది నియోజకవర్గం అంతా, అట్లనే మన బీర్పూర్ సారంగం మండలం. మరి దానికోసం ఇవాళ మీరందరూ కూడా ఇంటింటి తిరిగి ఓట్లు వేయించారు. మనం తిరిగినాం, అది ఏదో గెలిచినామని కాకుండా రేపటి నాడు వారి ఆకాంక్షకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా నేను మీతో పాటు కలిసి పనిచేస్తానని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్స్ అయిన తర్వాత 14 వరకు కోడ్ ఉండే, ఒక 3 సార్లు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ఎల్పి నాయకుని ఎన్నుకోవడానికి వెళ్ళడం జరిగింది. మేమందరం కూడా నాయకుని ఎన్నుకోవడానికి, ఒకరోజు వారి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్ష అవడం, ఈ రకంగా మనకు పార్టీ కార్యక్రమాలు జరిగినాయి. నాకు కూడా మొదట్నోడు గెలిచినాడే చెప్పిన నాకు దండలు పటాకులు వద్దు అని చెప్పి ఈ జులూసులో ఇష్టం లేకుండే, ఆ కారణంగా నేను కొంచెం బాగా ఊర్లో పొంటి రాలే. కానీ మధ్యలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా మనం కొన్ని గ్రామాలు సందర్శించడం జరిగింది. మరి ఇప్పుడు అనుకున్నట్టే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, ఒకటి తర్వాత ఒకటి మనకు లైన్ ఎలక్షన్లు ఉండబోతున్నాయి. ఇవాళ మొదటిది సర్పంచ్ ఎలక్షన్, ఆ తర్వాత పిఎస్సిఎస్ ఎలక్షన్ ఉంటుంది, మనకు ఎంపీ గారి పార్లమెంట్ ఎలక్షన్ ఉంటుంది, మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మన కార్యకర్తలం అందరం కూడా కలిసికట్టుగా ఏ విధంగా అయితే మొన్నటి ఎలక్షన్లో మీ మధ్యలో ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నా తారతమ్యాలను అన్ని పక్కన పెట్టి, సారి కారు గుర్తు కోటేయాలి, మన సంజయ్ సార్ని గెలిపించాలి అని చెప్పి పట్టుబట్టి చేసారు, పట్టుదలతోటి. మరి ఆ మీ కృషే నిజంగా చెప్పాలంటే మీ అందరూ అంత మనస్ఫూర్తిగా చేపట్టే ఇంత భారీ మేరట్ వచ్చింది. నేను అది మర్చిపోలేను, మీకు ఎల్లా వేళలా రుణపడి ఉంటాను కూడా మీ అందరూ తెలియజేస్తాను. రుణపడి అందుబాటులో ఉండి ప్రభుత్వ పరంగా నా వ్యక్తిగతంగా నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. మన గౌరవ ఎంపీ గారు ఉన్నారు, పార్లమెంటు సభ్యురాలు, వారి సహకారం మనకు ఎల్లా వేళలా ఉంది. ఏ పార్లమెంటు సభ్యురాలు గతంలో కూడా తిరిగినంతగా మేడం తిరుగుతూ ఉంది, నాకు కానీ మీకు కానీ అందరికీ అండగా ఉంది. వారి సహకారంతో ఇంకా ఎక్కువ నిధులు తీసుకొద్దాం. జగిత్యాల నియోజకవర్గంలో వేరే నియోజకవర్గాలకు ధీటుగా దీన్ని డెవలప్ చేసుకుందాం. మనం ఒక మంచి ఆసుపత్రికి, మెడికల్ కాలేజ్కి ఇప్పటికే
ఎంపీ గారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, ఆ రోజు అనౌన్స్ అయింది. రోడ్స్ విషయంలో కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుందాం. మొన్నటి మీరు పత్రిక చూసి ఉంటారు, 5వ తేదీ హైదరాబాద్ మీటింగ్, అక్కడ కూడా చాలా స్పష్టంగా అది ఏదో నిమిషం 2 నిమిషాలు కాగితం ఇచ్చాడు కాదు, ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్లు అందరితో కలిసి మాట్లాడినాం. దాంట్లో భాగంగా మన D53 కాలువ ఎట్లా పెద్దగా చేసుకోవాలి, ఆ కాలువ ద్వారా సారంగాపూర్ చింతల చెరువు నింపి బట్టపల్లి పోతారం కూడా సస్యశ్యామలం చేయడానికి, మిగతా గ్రామాలకు కూడా నీళ్ళు ఎక్కువ వచ్చే విధంగా రోళ్ల బావి నింపిన తర్వాత అరగుండల ప్రాజెక్టుకు గైడ్ వాలే కానీ, అదేవిధంగా ఎర్ర చెరువు నింపడానికి, దాంతోపాటుగా మనకి ఏదైతే ఇప్పుడు ఈ కాలువ ఉందో రోళ్లవాగు నుంచి నర్సులపల్లె మీదుగా పోయేది, అది వాస్తవానికి అధికారులు మంచి కాలువ, ప్రజలు సరిగా లేకపోవడం అది నిడుతున్నదని చెప్పి నిరాకరించిన కానీ నేను మళ్ళీ ఒప్పించిన పైప్ లైన్ వేయాలని చెప్పి వారు కూడా సూచనప్రాయంగా ఒప్పుకున్నారు. తప్పకుండా ఇంజనీరింగ్ చీఫ్ గారు కూడా వచ్చి చూసి మంచి నిర్మాణం చేపడతామని చెప్పారు. కాబట్టి సారంగాపూర్ బీర్పూర్ మండలాల్లో ఒక్క ఎకరం బీడు ఉండకుండా పారించుకునే విధంగా నా వంతుగా పూర్తిగా కృషి చేస్తా, అదే పట్టుదలతో ఉంటామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. చెత్తని గెలిపించిన మా డాక్టర్ సంజయ్ గారి తరఫున పాటి తరఫున మీ అందరికి పేరు పైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మహాకుటుంబంలో హేమహామీల నాయకులు కాంటాక్ట్ చేసినప్పుడు మార్జిన్లే 20,000 30,000 దాటే వరకు, తర్వాత కొంతమంది 50,000 60,000 70,000 దాటినట్టే. ఇప్పుడు సిపిఐ ఉంది, పార్టీ ఎట్లా తెలుసు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. అక్కడ 70 జిల్లాలు గెలిచిండు హుస్నాబాద్ మన క్యాండిడేట్, అట్లే వరంగల్ జిల్లాలో 6 రమేష్ గారు కూడా గెలిచాడు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో ఒక పట్టుదల నాయకుడిని ఎదిరించిందంటే అది వారి మీ వారితో మీ అందరితో ఉన్న వ్యక్తిగత అభిమానం. ఉదయం నుంచి సాయంకాలంగా మీ అందరి సొంత వృత్తి వదులుకోండి, ఈ పార్టీలో క్యాడరే నా వృత్తిగా, వాళ్ళని కాపాడుకున్న ధర్మంగా ఎంపిక చేసుకొని కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన పాలన సభ్యురాలు కవితమ్మ గారి సహకారంతో ఈ ప్రాంతానికి ఎన్నో రకాల సేవలు అందించడమే కాకుండా ఫలాలు కూడా సరైన రీతిలో అందించడానికి రైతు బంధు అనుకోండి, తర్వాత కళ్యాణ రక్ష అనుకోండి, మా షాది మేపకర్ అనుకోండి, తర్వాత ఎన్నో రకాల పెన్షన్స్, వృద్ధుల పెన్షన్ అనుకోండి, విడో పెన్షన్ అనుకోండి, రైతు 100 రూపాయలు అనుకోండి, దానికి అనుకూలంగా ఇప్పుడే చెప్పాను నీటి సమస్య. ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి సాగునీరు తాగునీరు విషయంలో కూడా వారి సహకారంతో పనిచేయటం కానీ, మా ఈనాడు మన ఎన్నో రకాల కార్యక్రమాలు మన నాయకుడు నిర్వహిస్తున్న తరుణంలో సంజీవ్ కుమార్ గారికి మీరు సహకరించిన విజయాలుగా అది చాలా తక్కువ అంచనా వేసేది కాదు. కానీ ఈరోజు మన ముందు 2 పెద్ద ప్రధాన అంశాలు ఉన్నాయి. మీరు ఎంపీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు అయిపోయింది, ఎంపీ ఎంపీగా ఉన్న మీకు కానీ సరిపోతలేదు. ఇప్పుడు ప్రధానంగా స్థానిక సంస్థల సర్పంచ్ చాలా అధికారాలతో కూడిన చట్టాన్ని చేయడం జరిగింది. మనం భారతదేశ చరిత్రలో ఏకైక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం, అది కేటీఆర్ నేతృత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి కూడా అధికారంగా ఆ ప్రాంతాన్ని ఆ గ్రామాన్ని శశ్యశ్యామలం చేయాలని, ఆ గ్రామానికి సంబంధించిన అందరికీ గృహ నిర్మాణ విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ ఏ విషయం సరే తీర్మానం ద్వారానే చేయాల్సింది. ఎన్ని రకాల చట్టపరంగా అధికారాలు కల్పించారో ఏదైతే చేయడో ఇమ్మీడియట్ ఇంటికి పోయే కార్యక్రమం కూడా ఉంది అందులోనే. దాంట్లో సంతోషం, దాంట్లో బాధ ఉంది, దుఃఖం ఉన్నది. బాధ దుఃఖం భరించిన వాళ్ళే నిజమైన ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా మనకు సేవ చేసే అధికారం ఉంటుంది. అందుకు దయచేసి గతంలో సర్పంచ్ గెలిచిన తర్వాత 6 ఏళ్ళ వరకు ఆయన అడిగేవాడు లేడు, పని చేసినా చేయలే కదా, పోతే ఆమె చుద్దప్ప అనేది కదా ఆయనకు సొంత కార్యక్రమం తిరిగేవాడు. కానీ ఈనాడు సర్పంచ్ అనే వ్యక్తి ఊరిని పట్టుకుని ఉండాలి, ఊరికి వచ్చే ఎమ్మెల్యే గారి దగ్గర పోయి నిధులు అడుగుని కానీ, మన ప్రాంతం సంబంధించి గ్రామానికి సంబంధించిన ఎంపీ గారి దగ్గర కానీ, మండల ప్రజాప్రతినిధి వచ్చే నిధులు కానీ, రాష్ట్రం తెచ్చే నిధులు కానీ, కేంద్రం వచ్చే నిధులు కూడా సరైన రీతిలో చక్రంగా ఇంప్లిమెంట్ చేస్తున్నావో చేస్తున్నా ఎప్పటికప్పుడు
పైన అధికారులు అందరూ చూస్తుంటారు. దానికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు డేగా కనులుగా ఉంటున్నాయి. ఆ చట్టం ఆ విధంగా ఉంది. అందుకు దయచేసి ఆ చట్టం ఎంత ఉందో ఆ చట్టం ప్రకారంగా ఆ గ్రామ సర్పంచ్ గారు ఆ ఊరు బాగుపడాలన్నా, ఆ ఊళ్ళో ఉన్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అందుబాటులో ఉండి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పనులు మేము కూడా భాగస్వామ్యులైతే చేరిన కొత్త ఇదో రాజుగా వచ్చిన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరినీ కాపాడుకోవాలంటే ఆ సర్పంచ్ ప్రధానమైన పాత్ర పోషించవలసి ఉంటుంది. అన్ని రకాల అధికారాలు మన సర్పంచ్ గారికి ఉన్నవి. సర్పంచ్ గారు తీర్మానం చేస్తే ఎమ్మెల్యే గారు వస్తారు. సర్పంచ్ గారు వేరే పార్టీ అంటూ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇద్దరు తగ్గుపోయింది. అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది. మన నిజంగా మనం నమ్ముకున్న కార్యకర్త న్యాయం చేయలేము. మనం నమ్ముకున్న వారికి మీరందరూ ఒప్పించి మెప్పించి ఓటేసిన ఓటర్ కూడా చాలామందికి నిరుపేదలు ఉంటారు. ఉదయం సాయంకాలం రెక్కడితే డొక్కడి శ్రామికులు ఉంటారు మా దగ్గర. వారికి ఏదో విధంగా సహకరించాలిగా. మనంతా సహకరించకపోతే వచ్చే మన కోఆపరేటివ్ ఎన్నికలు వస్తాయి, మనకు వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో వస్తున్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు. మనం ప్రధానంగా మన సొంత ఆడపడుచులో చూసుకునే కవితమ్మ ఎన్నికలు వస్తుంది. దాని జవాబుదారి మనమే కదా. జవాబుదారి మన దయచేసి పోటీలు ఉంటే తప్పేం కాదు. మనిషి ఆశాజీవి. ఇప్పుడు నేనున్న వారసాలు ఎమ్మెల్యే పోటీ చేయవచ్చు, కౌన్సిలర్ పోటీ చేయవచ్చు, మంత్రి కావచ్చు, ఇంకా నాకు ఆశ ఉంది. అంటే మనిషి ఆశాజీవి తప్పేం కాదు, కానీ ఆ గ్రామంలో రిజల్ట్ బట్టి కొంత కాకపోవచ్చు. పోటీ తత్వం విత్తే మన పట్ల ఎక్కువ పోటీ ఉండొచ్చు. ఆ పోటీ తత్వాన్ని నివారించడానికి మండల స్థాయి నాయకులు ఒక కమిటీగా నియమించుకొని ఆ గ్రామానికి వెళ్ళి నలుగురు నా రకాల మనిషి కూర్చోబెట్టి ఒప్పించి మెప్పించి ఇప్పుడు నీకు అవకాశం ఉంది సర్పంచ్గా కండియండి. ఇంకో విషయం, ఇంకో వ్యక్తికి ఉప సర్పంచ్ కూడా ఈక్వల్ పవర్స్ వస్తున్నాయి, చెక్ పవర్స్ వస్తున్నాయి, ఉండండి. ఇంకో వ్యక్తి అవసరం ఉంటే సహకార సంఘ ఎన్నికల్లో సింగరూరులో ఎన్నికలు మీకు కంటి చేయండి, మీ సపోర్ట్ ఉంటుంది. ఇంకా కావాలంటే ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఇంకా అవసరం అదృష్టం ఉందండి, నేను నియోజకవర్గానికి ఇద్దరు నాయకులు మంచి నాయకులు ఉన్నారు. మీకు ఒక నాయకుడు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించుకుని మీ నాయకుడు ఉన్నాడు, ఇంకో వ్యక్తి కవితం ఉంది. ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి పోయిట చెప్పే శక్తి సామర్థ్యం ఉందని నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వారితో నేను భానుప్రసాద్ ఎమ్మెల్సీ గారు కూడా మీ ఎమ్మెల్యే గారికి వెనుక ఉంటాం. ఎమ్మెల్యే గారు ఏం మీ గురించి ఏం చెప్తే వారితో మా అధికారం అంటే మాకు సంబంధించినది కూడా మా సహాయశాఖ వారితోటి ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ రామారావు గారు చెప్పే అవకాశం ఉంటుంది. ఈనాడు పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కాదు. పార్టీలో ఒక బండి పోవాలంటే రెండు చక్రాలు అవసరం, రెండు బండి గీరలు. ఒక బండి గీరే ప్రభుత్వం రన్ చేయడానికి కేసీఆర్ గారు ఉన్నారు, ఇంకోటి పార్టీని ఇంతవరకు సరైన రీతిలో కార్యకర్తలను కానీ నాయకులను కానీ సరిగా గుర్తింపు లేదని ఒక ఆవేదన ఉంది మన దాంట్లో. దాన్ని గుర్తించడానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామక జరిగి అందరిని కలుస్తున్నారు. రోజు మీరు డైలీ టీవీలు చూస్తాను కదా, డైలీ పేపర్ అవుతాను. మీరైతే కేటీ రామారావు గారు ఎంత కష్టపడి పనిచేస్తుండో తెలిసి మీకు. పార్టీ పదవి కూడా వస్తున్నాయి. ఒక మండలానికి పార్టీ పదవి అధ్యక్షుడు ఉంటే ఆ మండలానికి ఎంపీపీ జడ్పీటీసీ ఎంత పవర్ ఉంటో అంతగానే ఇంకో 10 రెట్లు ఎక్కువ ఉంటే కానీ తక్కువ ఉండదు. అలాంటి అధికారాలతో కూడిన పార్టీ పదవి కూడా ఉంటుంది. ఇన్ని రకాల అవకాశాలు మన గ్రామీణ మన గ్రామ సంబంధించిన నాయకులందరికీ అవకాశం వస్తున్నాయి. ఇంకా కోసంటే అన్ని జిల్లాలు ఏర్పడి చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయి, జిల్లా పార్టీ పొజిషన్స్ ఉన్నాయి. ఇలా గ్రంథాలయ సంస్థ అనుకోండి, ఇంకేదైనా నామినేట్ పోస్టులు అనుకోండి, ఇండోమెంట్ పోస్టులు అనుకోండి, మార్కెట్ కమిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా 3-4 కమిటీలు ఉండొచ్చు, మీ మండలానికి ఒక కమిటీ వస్తే కావచ్చు, కమిటీ చైర్మన్ కానీ డైరెక్టర్ వస్తాయి. ఇన్ని రకాల అధికారం మనది, ప్రభుత్వం మనది, నాయకులు మన వాళ్ళు. మనం 4-5 రకాల మంది పంచుకునే అధికారం మనకు చేకూరు మనకు అదృష్టవచ్చు మనకు ఇచ్చింది. దయచేసి అలాంటి పట్టుదల పోకుండా ఈ మండల స్థాయి నాయకత్వం కాస్త శ్రమ తీసుకుంటే అందరికీ న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించడానికి. మరి ప్రధానంగా సంజయ్ గారు మీ అందరికీ ఇద్దరు 2 మండలు కూర్చుంటే చాలా కూల్గా ఉండరు. ముందంతా స్పీడ్ పోయినప్పుడు చాలా తగ్గి వెంటనే మళ్ళీ మీ అందరూ స్వయంగా కూర్చుని మాట్లాడినప్పుడు గంట 2 గంటలు కూర్చున్నప్పుడు మీ విషయాలు తెలిసినప్పుడు వాళ్ళు కూడా తక్కువ కాదు కదా, నిజములు చెప్తే కాదంటే వాళ్ళు ఉన్నత ఒక అధికారులతో మాట్లాడినప్పుడు ఇది వాస్తవం చేసిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం కూల్గా మాట్లాడి విలేజ్లో ఘర్షణ లేకుండా సాంప్రదాయపరంగా ఏకంగా గెలిస్తే 10 లక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాది. నేను ఎమ్మెల్యే గారితో కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది. వారు కూడా మంచి హృదయంతో యాక్సెప్ట్ చేసిండు. నేను కూడా మీ పార్టీ పరంగా ఏం చెప్తే నేను ఒక 10 లక్షలు ఇచ్చాను సిద్ధంగా ఉన్నా. కవితమ్మ గారు కూడా నేను మాట్లాడుతున్నా, వారు ఢిల్లీ ఉన్నారు, వచ్చిన తర్వాత మాట్లాడే వార్త 5 లక్షలు ఇచ్చాను. గ్రామ సర్పంచ్ ఏకంగా గెలిస్తే 25 లక్షలు మన వరకు వస్తుంది.
ఆ 20 లక్షలు వస్తే ఆ గ్రామ సమితి 4-4 రకాల కార్యకర్తలు కసౌట్ పనిచేసే కార్యకర్త మీకు తెలుసు, నేను చెప్పవలసింది కాదు. ఏ కార్యకర్త ఏ విధంగా పనిచేయించుకొని పనిచేయించారో అవి కార్యకర్త 4-4 రకాలుగా ఏదో విధంగా సహకరించే విధంగా ఈ దీన్ని గ్రామ అభివృద్ధి మన కార్యకర్త పనిచేస్తున్నాం. ఇతరులు ఇలాంటి కార్యక్రమం చేస్తే పార్టీ చిరస్థాయిగా శాశ్వత చాలా ఉండాలనే ఆలోచనతోటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరి పార్టీని, ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచన ఉంది. దయచేసి అలాంటి అవకాశం చాలామందికి అవసరం అవుతుంది, తప్పేం కాదు. ఇవాళ రిజర్వేషన్ నాకు అవకాశం ఉండే, కానీ అదృష్టవశాత్తు మరి డ్రా చేసినప్పుడు నా రిజర్వేషన్లో మహిళా లీడీ అయింది అనుకుంటాం, ఓ జనరల్ అయింది అనుకుంటాం, ఓ ఎస్సీ అని అనుకో, ఎస్టీ అని అనుకుని బాధ ఉంది. అలాంటప్పుడు ఒక మంచి సిన్సియర్ కార్యకర్త సర్పంచ్గా ఒకళ్ళు మనం ఉపసర్పంచ్ చేయాలి, తప్పే కాదు. ఇద్దరికి న్యాయంగా చేసినాం అయితే అక్కడ ఎవరైతే పోటీ పడతాం ఇద్దరికి న్యాయం చేయగలుగుతాను కదా. ఇంకో వ్యక్తికి సింగిల్లో వస్తుంది మనకు, అందులో సాయం చేయగలుగుతాం కదా. అందులో కూడా డైరెక్టర్ వస్తున్నాయి, మార్కెట్ కమిటీ వస్తున్నాయి, అందులో కూడా మరి ఎమ్మెల్యే గారు మీరు చెప్తే ఉంటాడు స్వయంగా చేసుకుని ఏముండదు. ఈ విషయంలో గౌరవ ఛాన్స్ ఎప్పుడు మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరు కృషితో గెలిచిన వ్యక్తి ఆయన సొంతంగా ఏముండదు. మండల సార్ నాయకత్వం చెప్పిన ప్రకారమే తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయ తప్ప ఇంకెవరో చెప్తారు చేస్తే కాదు. వారు చెప్పిన ప్రకారం ఎంపీగా ఇంటర్ వెనుక ఎంపీ ఎమ్మెల్యే కలిసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించడానికి చాలా పోస్ట్ డైరెక్టర్ పోస్ట్ ఉంది రాష్ట్ర స్థాయిలో. ఆ పర్సనాలిటీ పేరు చెప్పండి. ఇప్పుడే మండల సార్ నాయకుడు, నియోజకవర్గ సార్ నాయకుడిని అడుగు, సర్పంచ్ గారిని ఎందుకు నేను ఎంపీ చేసినా, మళ్ళీ ఎందుకు సర్పంచ్ గారిని ఉండవచ్చు. ఒకసారి ఎంపీ డిప్యూటీ చేసిన వాళ్ళు మంగళసారి మళ్ళీ పోవడానికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఒక మంచి రాజకీయంగా కానీ ప్రభుత్వం గుర్తింపు రావాలంటే మరి ముగ్గు వాళ్ళిద్దరు సహకారంతో వాటితో మేము కూడా మేము ఎంపడుంటాం కనుక అవకాశం కూడా మనకు వస్తుంది. అందుకు రాజకీయాల్లో పదవులు కొదవ లేదు మన పార్టీలో. పార్టీ మనదే, ప్రభుత్వం మనదే. పార్టీలో మన ఎంపికైన ప్రజాప్రతినిధులు మన సొంత మనుషులు, మన అభిమానులు, మన చెప్తే వినే వ్యక్తులు మన చేతున్నప్పుడు దయచేసి అలాంటి వారికి వెనుదండగా ఉండి గ్రామ సర్పంచ్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారి వినాలు లేకుండా మండల సార్ నాయకత్వం కాస్త సేమ తీసుకొని కొంచెం ఇబ్బందులు మీకు నేను కాదంటలేను, చాలా ఇబ్బందులు. కానీ ఒకటిగా 4 సార్లు పోయి కూర్చుంటే ఆ ఊళ్ళో ఉన్న పెద్ద చిన్న కూర్చున్నారు, అరే ఇంత పెద్ద నాయకుడు మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ మాటకు గౌరవించాలనే విషయంతో తప్పకుండా మీ మాటకు విలువ ఉంటుంది, గౌరవిస్తారు, మీ మాటకు చలామణి అవుతుంది, తప్పకుండా న్యాయం చేస్తారనే ఒక మీ మీద గురుతర బౌద్ధ నమ్మకం కుదురుతుందనే విషయాన్ని గుర్తించుకొని తప్పకుండా ఈ రోజులలో ఎందుకంటే కష్టపడి పనిచేసి తప్పకుండా అవకాశం వస్తుంది. నేను కాదంటే కానీ అవకాశాలు కంపల్సరీ మన పార్టీకి ఉన్నాయి. ఇన్ని రకాల అధికారులు వస్తాక తప్పకుండా ఉద్యమాల్లో కూడా చేసే వాళ్ళకి అలా ఏమి రాకపోసుకుంటారు. ఏమైనా అవకాశం ఆలోచించండి. ఒకటి వార్డ్ మెంబరే కానీ ఉప సభ్యులు ఉన్నట్టు తప్పే కాదు. పార్టీ నాయకులుగా మా కుటుంబ నాయకుగా తప్పనిసరి మన వాళ్ళనే మెజార్టీ మనం ఉన్న గ్రామాలలో ఇప్పుడే చెప్పాను పని భూతం మన విధంగా మన వాళ్ళని ఇంకోళ్ళు తయారు చేస్తారు, స్క్రిప్ట్ తయారు చేస్తారు, నువ్వేది తక్కువను కంటిది అంటారు. కానీ ఆ మాటలతో ముందుకు పోయి అప్పో తక్కువ లక్ష్యాలలో ఖర్చు పెడితే ఫలితాలు ఉండవు మనకు. అంటే నష్టపోతాం మనం, అయితే రాజకీయంగా నష్టపోతాం, గ్రామాల్లో కూడా ఆర్థికంగా మనం వెనకబడిపోతాం. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. నాటి ఎదురు బాధ మాట విన్నకుండా మన వాళ్ళ మాట వింటారనే విశ్వాసం నాకైతే ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను నిన్న మొన్న గురించిన సిరిసిల్లో కూడా మీకు డేహంతం వచ్చాం కేటీఆర్ నేను కూర్చుంటాం చాలా కనిపిస్తాను. అరే మీరు చెప్తే కాదని తర్వాత నేను చెప్పిన తర్వాత చాలా కులైన తర్వాత నేను చెప్పిన తర్వాత రాత్రి ఉదయం 12 గంటల ముందు రాత్రి 11 గంటల కూర్చున్నాను అన్ని మండలం కోసం, ఒక్కొక్క మండలం 3 గంటల కోసం మాట్లాడాను. చాలా కనీసం దయచేసి మరి మీ ఎమ్మెల్యే గారు సాఫ్ట్వేర్ ఉన్నాడు కనుక ఆ సాఫ్ట్వేర్ నేషన్ను మీరు గుర్తించి వారిని తప్పకుండా ఎలాంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇన్వాల్వ్ చేయొద్దని నా రిక్వెస్ట్. నాదిగా పార్టీ ఆదేశాలు ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ ఏం చెప్పిన ఎమ్మెల్యేలు గారు ఎన్నికలు ఇన్వాల్వ్ కాకూడదు. స్థానిక మండల స్థాయి నాయకత్వం వదిలిపెట్టండి. మండల నాయకత్వం మన పార్టీకి ప్రభుత్వానికి మంచి వాళ్ళని ఎంపిక చేస్తారు కనుక ఆ బాధ్యత వాళ్ళకి వదిలిపెడితే వాళ్ళకు బాధ్యత ఉంటే వాళ్ళు చెప్పినప్పుడు మనము వినాలి అనేది ఓ ఇన్స్ట్రక్షన్స్ పార్టీ శ్రేణిలో ఉంది. దయచేసి అలాంటి దాన్ని సిమ్ము తీసుకొని పెద్దవారు 1-2 రోజులు ఎన్నికలు 90 రోజులు కష్టపడ్డారు. తర్వాత అధికారులు ఏం కాక మీరు 3-4 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు, సహకరించారు. ఒక 10 రోజులుగా కష్టపడితే మన ఊరు బాగుపడితే మన పార్టీ బాగుపడితే ప్రభుత్వం వచ్చే ఫలాలు మనం నమ్మిన ఓటర్స్కు ఇచ్చే విధంగా ఉంటుంది కనుక దయచేసి అలాంటి కార్యక్రమం ఎంత సాయసంగా అందించాలని కోరుకునే అవకాశం కల్పించిన మరి మండల స్థాయి నాయకులందరికీ, వేదికపైన పెద్దలందరికీ పేరు నాకు తెలుస్తూ జై తెలంగాణ.